యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రిజాయిస్ వర్షిప్ టైంకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కుటుంబం కలిసి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు కూడా మాతో కలిసి దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాం. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహిమగల ప్రభువా, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ అభిషేకమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ పాటల యందు, ఆరాధన యందు మీరుండండి, మీరే మహిమ పొందండి, మమ్మను ఆశీర్వదించమని యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాఢాంధకారములో నే నడిచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకొక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదును, జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. ఈ పాట పాడుచు ప్రభునామాన్ని స్తుతిద్దాం. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను
తొలగిరను మెట్టలు కత్తరిల్లినను పర్వతాలు తొలగిరను మెట్టలు కత్తరిల్లినను నీ కృపను విడువదు నీ నిబంధన తొలగదు నీ కృపను విడువదు నీ నిబంధన తొలగదు నీ నిత్య సమాధానముతో నన్ను నడిపించు సమాధానముతో నన్ను నడిపించుము జడియను పెదరరు నా యేసు నాతోనుండగా జడియను పెదరరు నా యేసు నాతోనుండగా ఏసైకే మహిమ కలుగును గాక హల్లెలూయా దేవునికి హల్లెలూయా రాజునికి మన ప్రభువైన యేసయ్య దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన సారా కీర్తింతును యేసయ్య నీకే మా ఆరాధన హల్లెలూయా అని చెప్పి పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరదాం యేసయ్య కృప ఎంతో ఉన్నతమైనది ఆయన యందు భయభక్తులు గలవారి ఎడలని కృప ఎంతో హెచ్చుగా ఉన్నదనే వాక్యంలో రాయబడింది ఆయన ఆల్ఫా ఒమేగా ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ నిన్ను మేము పొగడెదము ఈ పాట పాడుచు ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం
Hallelujah, hallelujah,
హల్లెలూయా యేసయ్యకి మహిమ కలుగును గాక ఈ ఆరాధన సమయంలో మనందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధించా ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు ఆయన మహిమోన్నతుడు పరిశుద్ధుడు ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మరి ఆరాధన సమయాన్ని బట్టి మేమంతా కూడా దేవుని మహిమ పరుస్తున్నాం మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం మన హృదయాలను సిద్ధపరచుకుందాం మన రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను రిజాయిస్ వర్షిప్ టైంలో ఈ యొక్క వాక్య సమయానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యానాంశం యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడవైన తండ్రి నీవు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నీ పరిశుద్ధాత్మ నడిపింపును బోధను మాకు అనుగ్రహించండి ప్రభువా ప్రతి హృదయాన్ని బలపరిచి స్థిరపరిచి విశ్వాసమందు నాయన ఫలింపచేయండి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యంలో చెప్పబడినటువంటి మాట యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాట పునరుత్థానమును జీవమును నేనే అని మాట్లాడుతున్నారు ఈ మాట నమ్ముచున్నావా అని చెప్పి మార్తను ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భం మనందరికి కూడా పరిచయం అనేటువంటి సందర్భమే బేతనీ అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో మార్త మరియ లాజరు అనేటువంటి వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు వీరు యేసు ప్రభువును ప్రేమించినటువంటి కుటుంబం అలాగే యేసయ్య అత్యధికంగా ప్రేమించినటువంటి కుటుంబం ఇది లాజరు యేసయ్యకు స్నేహితుడిగా ఉన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాలను గనక మనం పరిశీలన చేస్తే మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభు ఆ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని లాజరు రోగి అయి ఉన్నప్పుడు లాజరు యొక్క సహోదరులు యేసు ప్రభుకు వర్తమానము తెలియచేశారు ఇదిగో నీవు ప్రేమించినటువంటి స్నేహితుడు నీ స్నేహితుడైనటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అని ఆయన వేడుకున్నారు ఒక వర్తమానాన్ని ఆయనకు తెలియచేశారు అప్పుడు యేసయ్య ఆ వార్త విన్న తర్వాత ఆయన పలికిన మాట ఏంటో తెలుసా ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని మన జీవితంలో వచ్చే ప్రతి సందర్భాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి కొన్నిసార్లు కష్టము భరించలేని దుఃఖము మరణాలు వ్యాధులు ప్రతి కుటుంబంలో కూడా సంభవిస్తాయి అంటే క్రైస్తవులకు రాదనో విశ్వాసులకు రాదనో బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు క్రైస్తవులకు అనగా విశ్వాసులకు శ్రమ అనేది సంభవిస్తుంది అలాగే శ్రమల ద్వారానే వారు సంపూర్ణులుగా చేయబడతారు ఎవరైనా క్రైస్తవుడిగా జీవించాలంటే వారు శ్రమపడాలి అని వాక్యంలో రాయబడింది ప్రతి కుటుంబంలో శ్రమ వస్తుంది విపత్కర పరిస్థితులు వస్తాయి కానీ యేసును నమ్మినటువంటి కుటుంబాల్లో ధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది ప్రభువును పిలిచేటువంటి అవకాశం వారికి ఇవ్వబడుతుంది మార్త మరియలు చేసినటువంటి ఒక మంచి పని ప్రభువుకు వర్తమానము తెలియచేశారు వారి ప్రార్థనను వారి విన్నపాన్ని వారి రిక్వెస్ట్ను తెలియచేశారు మన కుటుంబాల్లో కూడా వచ్చేటువంటి ఎలాంటి పరిస్థితిని బట్టైనా మనం ప్రార్థించగలుగుతున్నామా లేదంటే ప్రభువుకు తప్ప అందరికీ చెప్తున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి యేసయ్య కోరేది ఏంటో తెలుసా మనం ఆయనను నమ్ముకున్న తర్వాత మన విన్నపాలు అన్నీ కూడా ఆయనకు తెలియచేయాలి మన హృదయంలోనిది ప్రతిదీ కూడా ఆయనకు తెలియచేయటం ఆయన చిత్తం
మార్త మరియలు తెలియచేసినప్పుడు ప్రభువారు పలికిన మాట యేసు అది విని వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు దేవుని కుమారుడు అనగా యేసయ్య దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పారు మన జీవితంలో సంభవించేటువంటి ఏదైనా కూడా అది ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా శ్రమ అయినా దుఃఖం అయినా ఏదైనా కూడా మన జీవితాల్లో సంభవించినప్పుడు మనము తలంచుకోవాల్సింది ఏంటి తెలుసా ప్రభు చిత్తాన్ని బట్టి నా జీవితంలో ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందేమో నేను ఇంకా విశ్వాసంలో ఎదగడానికి దేవుడు నన్ను ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చాడేమో అని మనం తలంచాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో అపొస్తలుడు అనేటువంటి పౌలు రాస్తూ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటే మన జీవితంలో ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేదు అందుకే ప్రభు అన్నాడు పునరుత్థానాన్ని జీవాన్ని నేనే చాలామంది తలంచేటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తి ఒక విశ్వాసి భక్తుడు దేవుని భక్తుడు చనిపోతే ఇక ఈ భూలోకం నుంచి ఎడబాటుగా ఇక వారు మనకు కనబడరు అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది కానీ ప్రభు చెప్పే మాట ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి పునరుత్థానం కలుగుతుంది జీవము కలుగుతుంది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా మరి శిష్యులు కూడా ప్రభువా మనం ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళటం అంత క్షేమకరం కాదు అని చెప్పినప్పుడు ప్రభు కూడా వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పాడు చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఆలోచనలు విశ్వాసుల పట్ల ఏ రీతిగా ఉంటాయో ఆలోచన చేయండి అతడు చనిపోలేదు నిద్రించుచున్నాడు అంటున్నాడు దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆలోచనలో మనం ఏమై ఉన్నామో తెలుసా శ్రేష్టమైన వారముగా ఉన్నాం చనిపోయిన వారముగా లేము అందుకే ఆయన అంటాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను భక్తుల యొక్క దేవునిగా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన పరిచయం చేసుకున్నాడు ఎందుకంటే వారు సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక మనం ఈ రోజున ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేదు ఎందుకంటే మనం ఎన్నటికి నీ చనిపోము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా మనం సజీవులుగా పునరుత్థానులుగా జీవము కలిగిన వారుగా మనము ప్రభు ఎదుట ఉంటాము దేవునికి స్తోత్రం శిష్యులు ఏమంటున్నారంటే ప్రభు అతడు నిద్రించిన ఎడల బాగుపడునని శిష్యులకు ఇంకా మరి అంత లోతైనటువంటి భావాన్ని వారు గుర్తించలేకపోయారు యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకున్నారు కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను అక్కడ ప్రభు పలికినటువంటి మాటలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేంటంటే యూదుల్లో ఆ రోజున ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే అతని ఆత్మ అక్కడక్కడే ఉంటుంది అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ బహుశా కొన్నిసార్లు ఆ 2-3 రోజుల్లోనే తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతడు మరలా తిరిగి బ్రతకొచ్చు అనేటువంటి ఒక ప్రెడిక్షన్స్ అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు ఉన్నాయంట ఆ నమ్మకాలకు అతీతంగా ఆయన ఆశ్చర్యకార్యం చేయడానికి ఆయన ఆలస్యం చేశాడని మనం గుర్తించాలి ఒకవేళ మనలో ప్రభువు మీద నమ్మకం కాకుండా సంప్రదాయాల మీద సంస్కృతుల మీద లేదంటే ప్రజల్లో ఉండేటువంటి మూఢనమ్మకాల మీద ఎవరికైనా క్రైస్తవులైనా విశ్వాసులైనా అలాంటి భక్తిభావాలు మనలో ఉండకూడదు ఒకవేళ అలాంటి భక్తిభావాలు ఎవరిలో ఉంటే అలాంటి లోకానుసారమైన మూఢనమ్మకాలని చెప్పవచ్చు అలాంటివి ఉంటే ప్రభు వాటికి ఒప్పుకోడు దానికి అతీతంగా ప్రభు కార్యాలు చేస్తాడు మరి అందరూ నమ్మేటువంటి ఈ రోజున సైన్స్ తప్ప భక్తిని కూడా నమ్మట్లేదు చాలామంది
సైన్స్ నిరూపిస్తేనే అది యథార్థమైనదని నమ్మేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ ప్రభు వాటికి అతీతంగా సూపర్ న్యాచురల్గా ఆయన శక్తిమంతునిగా ఆయన అనేక సందర్భాల్లో మన జీవితాలు కనపరుచుకుంటున్నాడు. ఎవరి జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటే ఆయనను ప్రేమించినటువంటి వారి జీవితాల్లో, ఆయనను వెదకే వారి జీవితాల్లో, ఆయన కోసం ఎదురు చూసేటువంటి వారి జీవితాల్లో. ఆయన రావాలి మా జీవితాల్లోకి, మా గృహంలోకి ఆయన రావాలి, మా జీవితాల్లో ఆయన ఉండాలి అని కోరుకునే వారి జీవితాల్లో ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తాడని మనం గమనించాలి. శిష్యులు కూడా అన్నారు, ఇదిగో మనం ఒకవేళ వెళ్తే చనిపోతాం అన్నారు. కానీ యేసయ్య వారిని తీసుకొని ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. 33 వచనాలు మనం చూస్తాం. ఆమె ఏడ్చుటియు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటియు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి తిరని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాడు. అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రభు కదిలించబడ్డాడు. కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన ఒక కుటుంబంలో జరిగేటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన కదిలి వచ్చేటువంటి దేవుడు. ఆయన మన కొరకు, ఆయన మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. మన పరిస్థితులను బట్టి ఆయన ఆలోచన చేసేటువంటి దేవుడు. ఒకవేళ ఏ కుటుంబంలో అయితే కన్నీరుందో, శోధన ఉందో, వాటన్నిటినీ కూడా ఆయన ఆలోచన చేస్తూ లేదంటే వారి గురించి శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఈ రోజున ఆర్థిక సంబంధమైనటువంటి ఆ కొరతతో చాలామందిని మనం చూస్తున్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇబ్బందులు చూస్తే కన్నీరు కూడా వస్తుంది. అట్లాంటి వారి జీవితాల్లో కూడా మరి దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన విశ్వాసుల జీవితాల్లో కార్యాలు చేస్తాడు, అవిశ్వాసుల జీవితాల్లో కూడా ఆయన సహాయం చేస్తాడు మనం ప్రార్థించినప్పుడు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అద్భుతాన్ని వారందరూ కూడా చూశారు. వారిలో కొందరు అన్నారు, ఆ గ్రుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. ఇదే మనుషుల్లో వచ్చినటువంటి ఒక కామన్ డైలాగ్ మనం చూస్తూ ఉంటాం. అవి రాకుండా చేయొచ్చు కదా ప్రభు అంటారు చాలామంది. యేసు ప్రభుయే దేవుడు కనుక మరి ఆయన సిలువ మరణం తప్పించుకోవచ్చు కదా అని ఒక దొంగ మాట్లాడాడు. సిలువలో ఉన్నటువంటి దొంగ, ఆయన తప్పించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. సిలువ మరణాన్ని తప్పించుకోవడానికి ఈ లోకంలో పుట్టలేదు. ఆయన ఆయన పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి లోకంకి వచ్చాడు. కాబట్టి ఆయన తప్పించుకోవడానికి ఏ ప్రయత్నం చేయడం. మనుషుల యొక్క తలంపు దేవుని చిత్తానికి కొన్నిసార్లు వ్యతిరేకంగా కనపడుతూ ఉంటుంది. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసు మరల తనలో మూలుగుచు సమాధి అద్దకు వచ్చాడని వ్రాయబడింది. ఆ రోజు యూదుల్లో ఉన్నటువంటి ఆ పద్ధతి ఒక గుహలో ఒక మరణించినటువంటి వారిని ఉంచటం అనేటువంటిది. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయిన 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. కానీ ప్రభు చెప్పిన మాట అందుకు యేసు, నీవు నమ్మినేడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. ఆయన పునరుత్థానము, ఆయన జీవము అని నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలు చూస్తావు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడని, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు అనేటువంటి నమ్మకం నీకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన బిగ్గరగా లాజరు బయటకు రమ్మని చెప్పినప్పుడు లాజరు సజీవునిగా సమాధిలోంచి బయటకు వచ్చాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులు పరిస్థితులు చూసినప్పుడు అది అసాధ్యంగా మనకు కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో అసాధ్యమైనదే లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మనకు సమస్యలు పెద్దగా కనబడచ్చు, సృష్టికర్తకు అది చాలా చిన్నదిగా కనబడచ్చు, సులువుగా కనబడచ్చు. ఆయన మన నిర్మాణకుడు గనుక మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, కన్నీరు వీటన్నిటిని గురించి ఆయన ఎరిగినటువంటి దేవుడు. వీటన్నిటికి కూడా పరిష్కారం ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మన పరిష్కారం కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మార్తా మరియలు చేసినటువంటి పని, ఆయన ప్రేమించారు గనుక ఆయననే వారు రమ్మని పిలిచారు. ఈ రోజున నువ్వు ప్రభువును ప్రేమిస్తే గనక నువ్వు ప్రభుకే ప్రార్థిస్తావు. నీ ఇంట్లో ఉన్న ఎలాంటి సిచ్యువేషన్ బట్టి అయినా నువ్వు దేవునికే నీ మనవిని చెప్పుకుంటావు, కానీ మనుషులకు చెప్పుకో. చాలామందిలో ఉన్న అలవాటు, ఏదైనా ఒక చిన్న పరిస్థితి వస్తే 10 మందికి చెప్పుకునే అలవాటు ఉంటుంది.
దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? అలాగ చెప్పడం కాదు క్రైస్తవుడిగా, దేవునికి చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయమైనా కూడా దేవుని ముందు ఉంచటం, ఆయన పాద సన్నిధిలో ఉంచటం, మరియా ఆయన పాదముల మీద పడి ఆయన ఆరాధించటం, ఎలాంటి స్థితిలోనైనా ఆయన పూజించటం, స్తుతించటం, ప్రభు ఇదిగో నా సమస్య ఇది, చెప్పుకోలేని సమస్య అయినా కూడా ప్రభు ముందు మనం చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉంటుండగా మనం ప్రభువును విడిచి ఏదో మనమే ఇక ఈ లోకంలో మునిగిపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కావున లాజరు తిరిగి సజీవునిగా మరి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. అలాగే లాజరు తిరిగి లేచినప్పుడు అనేకులు లాజరును చూడటానికి కూడా వచ్చారట. నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగితే కార్యాన్ని బట్టి, ఆ కార్యాన్ని బట్టి నీ కుటుంబంలో నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభువును చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయ. కాబట్టి ఈ సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచాను. అధ్యాయంలో రాయబడినటువంటి సంఘటన ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటకు సమర్థుడు. పునరుత్థానము జీవము యేసయ్యే, ఆయన ఎందు విశ్వాసం ఉంచటం మనం అభ్యాసం చేయాలి. నమ్మకించితే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. అలాంటి కృపలోకి మనము వెళ్ళాలి. దానికి ప్రార్థనా జీవితం కావాలి, క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం, క్రమమైనటువంటి క్రైస్తవ జీవితం కావాలి. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవుల్లో కాదు, ఎల్లప్పుడూ కూడా మన జీవితం దేవునికి అంకితం చేసుకోవాలి. అలాంటి గొప్ప కృపలోకి మనందరం కూడా నడిపించబడాలి. మరి వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహాగణుడ, మీరిచ్చిన వాక్యము కొరకు వందనాలు తండ్రి. పునరుత్థానము జీవము నేనే అని నువ్వు సెలవిచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు తండ్రి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు దేవా. నువ్వెంతో గొప్ప దేవుడవు, మా సమస్యలకు జవాబునిచ్చే దేవుడవు నాయన, మా జీవితాలను బాగు చేసేవాడవు తండ్రి, మా రోగములను స్వస్థపరచువాడవు, మాకు సమస్తాన్ని అనుగ్రహించేవాడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రిజాయిస్ వర్షిప్ టైంలో మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తూ నాయన ఏకీభవిస్తూ నిన్ను మహిమపరుస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు తాకుమని ప్రార్థిస్తున్నాను. అందరితో మీరు మాట్లాడండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో అయితే కొరతలు ఉన్నాయో, అనారోగ్యం ఉందో, ఏ పరిస్థితి నాయన ప్రతికూలంగా ఉందో నాయన, తండ్రి మీరే వారి పట్ల ప్రభువ గొప్ప కార్యము చేసి అందరినీ మీరు విడిపించండి, సంతోషభరితులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, బాప్తీస్మం లేని వారికి బాప్తీస్మం వైపున మీరు నడిపించండి. దేవా, నీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి. ఈ అంత్య దినాల్లో నిరాకడ కొరకు నీ ప్రజలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.